की दाटीपोन असल मे अला बीभत्संगे सैकंड हाफ प्रति याशन सीन सूपर सूपर रोमांटिक याशन सीन ऐसी सीन डैरेक्टर फोटोग्रफी तरवा वाड़ टेकिंग डैरेक्टर सूपर टेकिंग चला बहुत असल हाइलाइट्स नागार्जुन अंडी द डेविल केम बैक नो प्रॉब्लम स्टोरी किडनैपर्स हाईजैकर्स वीटल मीद वाड़ पर्सनल फैमिली स्टोरी अंदर इन्वॉल्व प्रति सीन फर्स्ट हाफ मादरिगा सेकंड हाफ मटुकु इरगदीशाडु अंडी सिनेमा असल ये सीन तगला गोस्ट आई विल ब्रो चेप्पंडि एला सूपर उंदी गोस्ट एंटि कथांशं असल फैमिली एंटरटेनमेंट अंड आयन इंटरपोल जॉब चेस्तुंटाडु अक्कड फस्ट इनिंग अयिपोते सेकंड फैमिली प्रॉब्लम्स वच्ची फेस चेस्ताडु सेकंड हाफ नागार्जुन गारिदि बीभत्सम उंदि చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా నాగార్జున గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా ఆయన గోస్ట్ ని పేరు పెట్టడానికి కారణం ఈ మూవీ చూడొచ్చు మీరు పర్ఫార్మెన్స్ బాగుంది సూపర్ హీరోయిన్ కూడా చాలా బాగుంది హీరోయిన్ బాగుంది హీరో బాగుందండి చూడొచ్చు వన్ టైం వాచ్ మూవీ నాగార్జున అయితే ఆసమ్ స్టోరీ థ్రిల్లర్ బాగుంది సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది యాక్షన్ సీన్స్ ఇంకా తెలిసిందే కదా చాలా బాగా చేశారు चाल बहुत फैट्स ऐक्षन मूवी ऐक्षन लाइक चेसे वाले की फैशन ट्रेड तो मार्शल आर्ट्स अंड फायरिंग सीन्स नागार्जुन चाला एक्सलेंट चूप्चार प्रवीण सत्तार चूसकने निजाइती मन एला उ बट एज तो संबंध लेकिन मन को ऐंटी सिचुएशन हैंडल विधान नागार्जुन एक्सलेंट परफॉर्मेंस हाइलाइट्स मेन एक्शन सीन्स सो फायरिंग मार्शल आर्ट्स फाइट्स कत्ति फाइट्स चाले बैकग्राउंड चला हाइप म्यूजिक गूज़बम्प्स सीन्स अंटे वायलेंस ब्लड सिचुएशन्स चाला उन्नाई पर्सन हेड नि अंत क्लोज शॉट्स चूपिंचाल्सिन अवसरं लेदु వాడు ఎంత వైలెంటెడ్ అయినా సరే ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వచ్చు కానీ లాస్ట్ లో అది అక్కడే కొద్దిగా వరగర కనిపిస్తుంది పూర్తి హాలీవుడ్ మూవీలా ఉందండి సేమ్ హాలీవుడ్ మూవీ యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి ఫైరింగ్ ఎక్కువ థ్రిల్ చేసే వాళ్ళకి ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవచ్చు మన తెలుగు నేటివిటీకి సంబంధించిన ఎక్కడ స్క్రిప్ట్ లో డైలాగ్స్ కానీ ఏమీ లేవు అంత ఫ్యాషన్ ఒక అండర్ కోడ్ కాబ్ కాబ్ అంటే ఒక కోడ్ ఒక ఆపరేషన్ ఎలా చేసాడో అది ఫ్యామిలీకి అది దీన్ని ఎలా హ్యాండిల్ చేసాడు అనేది మెయిన్ లీడ్ సో సినిమాలో ఎనీ ట్విస్టెడ్ సీన్స్ ఉన్నాయా ట్విస్టెడ్ సీన్స్ అంటే మనం మనీకి అట్రాక్ట్ అవ్వకూడదు మనం సిన్సియర్టీ గా ఉండాలి టోటల్ గా మెసేజ్ ఏంటంటే సో మనం నిజాయితీగా ఉండాలి అనేది కిస్ట్ సో ప్రీవియస్ గా గరుడ వేగ సినిమా చేశారు కదా ప్రవీణ్ సత్తార్ గారు దానికి దీనికి సిమిలారిటీస్ ఏమన్నా లేదు లేదు నాకు చూస్తుంటే మన విక్రమ్ 2 కి సీక్వల్ లాగా అనిపిస్తుంది విక్రమ్ 2 కి సీక్వల్ లాగా ఎందుకంటే ఫైరింగ్ చాలా ఎక్కువ ఉంది ఫైరింగ్ ఎక్కువ ఉంది యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి సో దాన్ని దీనికి కంపారిటివ్ చేయొచ్చు అలాగని చెప్పలేం గానీ కొన్ని సీన్స్ అయితే అలాగా మ్యాచ్ అయ్యాయి ఇందులో హీరో క్లైమాక్స్ లోనే చాలా వైలెంటెడ్ గా ఉంది ఇందులో హీరో వెంట వెంటనే యాక్షన్ సీన్స్ వచ్చేసింది ఇందులో హీరో హీరోయిన్ కూడా హీరోయిన్ అంటే కెమిస్ట్రీ అంటే ఏం లేదు జస్ట్ ఒక ఆపరేషన్ లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఇద్దరు ఒకటే ఓకే ఆఫీసర్స్ కింద ఇంట్రోడ్యూసింగ్ అవుతారు వాచబుల్ మూవీ యాక్షన్ మూవీ అంతే అంటే అప్పుడు శివ అంటే ఆ రేంజ్ కాపోయినా ఒక మంచి ఆ మధ్య ఊపిరి अब अलागे डिफरेंट इच्छेसर अब सक्सेस अव इपड़े हाइलाइट्स अंटे एक्शन सीक्वेंसेस बागुन्नायि नागार्जुन तो पाटु हीरोइन कूडा मीनिंगफुल रोल उंदि अंटे सिनिमालो कूडा मीनिंगफुल गा उंदि बागुंदि चाना फैमिली चूडोच्चु అంటే ఫ్యామిలీ చూడొచ్చు అంత ఇందులో అంటే రెగ్యులర్ గా కమర్షియల్ సినిమాల్లో ఉన్న నూడిటీ లాంటిది అయితే ఏమి అసలు ఉండదు చూడొచ్చు ఫ్యామిలీ తో సహజం గాడ్ ఫాదర్ కూడా మాసెస్ లో బాగా హిట్ అయిందని చెప్తున్నారు ఆ కూడా క్లాస్ యాక్షన్ మూవీ నిలబడుద్ది అంటే థ్రిల్లర్ అని కాదు అంటే థ్రిల్లర్ అని మనం చెప్పలేం గానీ యాక్షన్ మంచి కొంచెం ఫ్యామిలీ గురించి కూడా అంటే అతను బాగుంటదండి మూవీ అంటే యాక్షన్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ మంచి యాక్షన్ మూవీ థ్రిల్లింగ్ అనిపిస్తే తక్కువే ఉంటాయి యాక్షన్ థ్రిల్లర్ ఓవరాల్ గా హీరో హీరోయిన్ కూడా ఇందులో ఇద్దరు ఒక ఆఫీసర్స్ గా వర్క్ చేయడం అన్నమాట అవును అవును ఏంటది కాన్సెప్ట్ అంటే ఇంటర్పోల్ ఆఫీసర్స్ వాళ్ళు అంటే హీరోయిన్ కూడా అందులోనే చేస్తుంది కాకపోతే నాగార్జున ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల అంటే ఫ్యామిలీకి తనకు సిస్టర్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు
ఇంకా స్టోరీ అంతా ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ అంతా స్టోరీ అనేది దాని గురించి ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు దాని గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదు ఓవరాల్గా బాగుంది మూవీ అసలు థ్రిల్లర్ యాక్షన్ అదే చాలా బాగుంది సినిమా వాళ్ళ సిస్టర్ని రెస్క్యూ చేసే ఒక క్యారెక్టర్లో ఉన్నాడు మావాడు చాలా బాగుంది సినిమా చాలా బాగుంది యాక్షన్ ఓవరాల్గా ఏంటి కాన్సెప్ట్ ఏంటి అదే చెప్తున్నా కదా వాళ్ళ సిస్టర్ ట్రబుల్లో ఉన్నప్పుడు రెస్క్యూ చేయడం దానికోసం ఆఫ్టర్ 20 ఇయర్స్ మావాడు మళ్ళీ ఆ ఫ్యామిలీ దగ్గర రావడం ఇంకా చాలా ఇయర్స్ తర్వాత నాగార్జున వచ్చాడు బంగారాజు తర్వాత ఇప్పుడు పక్కా బ్రదర్ పక్కా బంగారాజు కొంచెం డిసప్పాయింట్ ఎందుకంటే అది అంతగా ఆడలేదు సినిమా బట్ అఫ్ కోర్స్ మా ఫ్యాన్స్కి అది కూడా పండగే సో దీంతో అయితే ఆకలి తీరిందని అనుకుంటున్నాను చాలా బాగుంది అసలు సినిమా చాలా బాగుంది మీ రేటింగ్ ఏంటి 4 ఇస్తా బ్రదర్ థ్యాంక్ యూ గోస్ట్ మూవీ సూపర్ ఉంది నాగమామని ఇలాగైతే చూడాలనుకున్నామో అలానే చూసాం క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్ క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వద్దు దీనికి సీక్వెల్ తీయాలి మెయిన్ మంచిగా ఉంది నాకైతే ఎంజాయ్ చేస్తాను బాగా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా సెకండ్ హాఫ్ అయితే మాస్ట్ గట్టి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం అన్ని స్టోరీ ఉంటుంది ఇలా ఎక్కువ బ్యాగ్ కాప్స్ గురించి ఎక్కువ ఇష్ట అంటే నాగార్జున ఒకటి ఉంటది అది అది చూస్తే తెలుసు సినిమాలో మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది ఇంకా సాంగ్స్ రెండు ఉంటాయి అన్న రెండే ఇచ్చారు ఏమో నాకు అంత ఐడియా లేదు అంటే ఫస్ట్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాడు మనకు తెలియదు అసలు జరిగిపోతూ ఉంటాయి ఫస్ట్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాడు జరిగిపోయిందని చూపిస్తారు మనకి ఇక్కడ క్లియర్గా హ్యాపీగా ఉంటాడు అసలు అక్కడ అంత ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎంత హ్యాపీగా కలుగుతాడని మనం అనుకుంటాం తర్వాత మనకు అర్థమైపోద్ది అంతకు ముందే అక్కడికి వెళ్ళి చేసి వచ్చేస్తాడు అది క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ చాలా బాగుంది ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంది ఫైటింగ్ సీన్స్ సూపర్ హిట్ అవుట్ ఆఫ్ తిరగలేదు ఇంకా 10కి 10 మూవీ యావరేజ్ బ్రో నాగార్జున గారు యాక్టింగ్ బాగుంది హీరోయిన్ సపోర్టింగ్ రోల్లో చాలా బాగుంది డైరెక్షన్ ఓకే గరుడ వేగతో కంపేర్ చేస్తే కొద్దిగా సినిమా ల్యాగ్ ఉంది హైలైట్స్ అంటే ఫైట్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ నాగార్జున గారు యాక్టింగ్ హైలైట్ కొద్ది స్టోరీ కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేసేసి థ్రిల్లర్ అన్నారు కానీ కొద్దిగా ఏంటంటే మనకు ముందే తెలిసిపోతుంటుంది పోస్ట్ ఓకే బ్రో పోస్ట్ మూవీ ఓకే బ్రో ట్విస్ట్లు మనం ఊహించేయచ్చు ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి చాలా బాగుంది నాగార్జున ఆయన గురించి చెప్పాల్సిన లేదండి ఆయన ఆల్వేస్ కింగ్ యావరేజ్ ఇది నాగార్జున ఫ్యాన్స్ అందరికి పండగ మూవీ తోపు అంటే తోపు డెడ్ పూల్ చూసినట్టుంది మూవీ అయితే డెడ్ పూల్ చూసినట్టుంది మూవీ మొత్తం యాక్షన్ అంటే యాక్షన్ బ్లడ్ ఇమేజెస్ అయితే బా తోప్ అంటే తోప్ బ్లడ్ ఇమేజెస్ మూవీలో గోస్ట్ బాయ్ గోస్ట్ తోప్ యాక్టింగ్ అమ్మ వేరే వాళ్ళు ఏనా చేసి ఉంటే మూవీ అట్రఫ్ లో పోయిండేది సినిమాలో హైలైట్స్ ఏంటి చిన్న హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ బ్యాటిల్ ఎపిక్ భయ్యా సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో ట్విస్ట్ ఏం లేవు సాంగ్స్ అయితే తోపు డైరెక్ట్ గా మూవీ ఒక ఫ్లో లోనే వెళ్తుంది కానీ ట్విస్ట్ చాలా తక్కువ ఉంటాయి మూవీలో ట్విస్ట్ లో సో ఓవరాల్ గా అయితే గోస్ట్ కూడా మంచి టాక్ తో ఈ మూవీలో అలాగే హీరోయిన్ హీరో కూడా మెయిన్ క్యారెక్టర్ ఆఫీసర్స్గా ఇందులో యాక్ట్ చేశారు సో ఈ మూవీ కూడా గోస్ట్ కూడా మంచి టాక్తో పబ్లిక్లో అదే దశమి విజయదశమిలో సందర్భంగా దసరా సందర్భంగా రెండు సినిమాలు కూడా మంచి హిట్ టాక్తో ముందుకెళ్తూ ఉన్నాయి మరి ఇక్కడ అభిమానులు కావచ్చు కింగ్ నాగార్జున అభిమానులు అందరు ప్రేక్షకులు కూడా మంచి ఆనందంతో ఉన్నారు గోస్ట్ కూడా వాచబుల్ మూవీ విత్ ఫ్యామిలీ కూడా వాచబుల్ మూవీ అంటూ కూడా రివ్యూలు ఇస్తున్నారు సో మరి ఇలాంటి రివ్యూస్ కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బర్డ్ ఛానల్ అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం స్టే ట్యూన్ టు బర్డ్ అండ్ దిస్ ఈజ్ రఘు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ
ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.